గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగిందని కేటీఆర్ ఫైర్, నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే రాష్ట్రానికి రక్ష, కాంగ్రెస్ కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్. 3 నెలలుగా పాడి రైతులకు మొండి చేయి, విజయ డైరీపై పగబట్టిన రేవంత్ సర్కార్. త్వరలో మద్యం ధరల పెంపు, సర్కారు ఖజానాను కొల్లగొట్టేందుకు భారీ కుట్ర. హైదరాబాద్ లో ఇండ్ల అమ్మకాలు ఢమాల్, 42% సేల్స్ డౌన్. చెన్నై టెస్ట్ లో భారత్ పై చేయి, భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న టీమిండియా. అమృత్ టెండర్ల అవినీతిపై విచారణ చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత బావమరిది సృజన్ రెడ్డికి, తమ్ముడికి, కంపెనీలకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబీకుల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గత 9 నెలలలో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని లేఖలో వివరించారు. అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి టెండర్ని సమీక్షించి ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెంటనే టెండర్ల తాలూకు ప్రతి సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలన్నారు. అర్హతలు లేకున్నా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైన ఎంక్వైరీ వేయాలని కోరారు. 6 నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు కేటీఆర్ లేఖ రాశారు. మల్లన్నసాగర్ నిండు కుండలా మారడం కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందని అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 21 టీఎంసీల నీళ్లతో నిండు కుండలా ఉన్న మల్లన్నసాగర్ను చూస్తుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కలిసి ఆయన మల్లన్నసాగర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా వచ్చి గోదారమ్మకు పూజలు చేయాలని హరీష్ రావు సూచించారు. కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో 21 టీఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది, కడుపు నిండినంత ఆనందంగా ఉంది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 100 కోట్లు వృధా అయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగలా పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్ధం అబద్ధం అబద్ధమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి. ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది, ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. కాళేశ్వరం కొట్టుకుపోయిందనేటువంటి మూర్ఖులకు 21 టీఎంసీలతో సముద్రాన్ని కల్పించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం, ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చింత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు దొరికిపోతాయి. ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు, కోర్టులలో కేసులేసిండ్రు, కనీసం ఇవాళ సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు. దేనికోసం? ఈ నీళ్లతోని రేపు మెదక్ జిల్లా, యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా? రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా? మేమొచ్చి 21 టీఎంసీల మా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టు లో ఇంత పసుపు కుంకుమ వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాం. మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగర్ ఎక్కడికెళ్ళి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి,
కొండ పోచమ్మను చూడండి, రంగనాయక్ సాగర్ ను చూడండి, ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత సండ్ర వెంకటవీరయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఎర్రవెల్లి నివాసానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి వెళ్లిన సండ్ర వెంకటవీరయ్య ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రకృతి పునరుద్ధరణలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. సమాజంలో ప్రభావిత వ్యక్తులను ఇందులో భాగస్వాములు చేయడం లాంటి కార్యక్రమాలు గత 7 ఏళ్లుగా చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన యునెస్కో పర్యావరణ సదస్సులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఢిల్లీలో యునెస్కో పర్యావరణ సదస్సు విజయవంతంగా జరిగింది. పర్యావరణ హిత సుస్థిర అభివృద్ధిలో విద్యార్థులను మరింతగా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఈ సదస్సులో పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రకృతి పునరుద్ధరణలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, సమాజంలో ప్రభావిత వ్యక్తులను ఇందులో భాగస్వాములు చేయడం లాంటి కార్యక్రమాలు గత 7 ఏళ్లుగా చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభినందించారు. వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ పర్యావరణ రక్షణ పరంగా ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు సంతోష్ కుమార్ అవార్డులను అందించారు. ఢిల్లీలోని వసంత విహార్ దగ్గర ఆరావళి ఫారెస్ట్ ను సందర్శించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆరావళి టీం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. 2004 కంటే ముందు ఆరావళి ఫారెస్ట్ అంతా డంపింగ్ యార్డ్ మైనింగ్ జరుగుతూ ఉండేది. ప్రొఫెసర్లు హుస్సేన్, దిశాంత్ ఆధ్వర్యంలోని ఆరావళి టీం అడవిని రక్షించి సుందరంగా తయారు చేశారు. వాళ్లు సంరక్షించిన అడవిలో నేడు 150 రకాల బటర్ఫ్లై జాతులు, 120 రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి. అంతేకాకుండా అడవిలో ఉన్న గుంతలను ఇంకుడు గుంతలుగా మార్చారు. దీంతో ఆరావళి అడవిలో భూగర్భ జలాలు సైతం పెరిగాయి. ఢిల్లీ నగరంలోని వీధుల్లో 400 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటే ఆరావళిలో 170 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. దీంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ కు ఆరావళి ఫారెస్ట్ నిలయంగా మారింది. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. పుడమికి పచ్చదనాన్ని అద్దుతున్న ఈ బృహత్తర కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ వైఖరిని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఎండగట్టారు. బీసీల అభ్యున్నతిని కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీలకు సంబంధించిన సమగ్ర కుల గణన చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కామారెడ్డిలో వాళ్ళ బీసీ డిక్లరేషన్ నుండి దేశ స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో అత్యంత దుర్మార్గమైనటువంటి వైఖరిని కొనసాగిస్తూ ఉన్నది. బీసీ కుల సంఘాల వాళ్ళు, బీసీ నాయకులందరూ కూడా ఏకోన్ముఖంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను యథావిధిగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. 22% రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు, సమగ్ర కులగణన చేస్తూ ఉన్నారు. 100,000 కోట్ల బడ్జెట్తో 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించి దాన్ని ఖర్చు చేసి 5 సంవత్సరాల కాలంలో బీసీల స్వరూపాన్ని, రూపురేఖల్ని మార్చుతా అనేటువంటి విధంగా హామీ ఇవ్వడం జరిగింది. బీసీ సప్లాన్కు చట్టబద్ధత కూడా తీసుకొస్తాం అనేటువంటి మాట హామీ ఇచ్చింది. ఏం జరుగుతూ ఉన్నది? ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి అందులో సగం కూడా కేటాయించినటువంటి దుస్థితి. చివరికి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాళ్ళు ఖర్చు చేసిన ఖర్చును చూస్తే ఎంత ఉంటుందో అనేది అప్పుడు కానీ
బీసీల విషయంలో వాళ్ళ నిజమైనటువంటి నిజస్వరూపం బట్టబయలుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా సమగ్ర కులగణన, బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఏంది, ఏ వర్గానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది, ఈ మెజార్టీ వర్గాల ప్రయోజనమే దేశ అభివృద్ధికి కారణభూతమవుతుంది అనేటువంటి ఇంగితాన్ని కోల్పోయి ఈ దేశాన్ని పాలించినటువంటి సుదీర్ఘ కాలంలో కూడా వాళ్ళు ఏనాడు ఈ గణన చేసినటువంటి పాపాన పోలేదు. 1953లో కాక కలేర్కర్ నివేదిక, దీన్ని 53లో కాన్స్టిట్యూట్ చేసి 55లో సమర్పిస్తే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను బుట్ట దాఖలు చేసింది. ఆ తదనంతరం మండల్ కమిషన్ను 1979లో ఆనాడు ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 1980లో దాని నివేదిక సమర్పిస్తే 1990లో విపి సింగ్ వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా దాన్ని బుట్ట దాఖలే చేసిండు. అంటే కాంగ్రెస్ చరిత్ర సమస్తం బీసీల విషయంలో ఒక దుర్మార్గపు వైఖరి. రామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, వాళ్ళ తరఫున ఉద్యమం కొనసాగిస్తుంది ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవాళ బీసీ నాయకులుగా మేము ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి సూచన చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం, మాట తప్పకండి, మడిమ తిప్పకండి, బీసీల జీవితాలతో చెలగాట మాడకండి, బీసీలను ఓటర్లుగా మాత్రమే పరిగణించకండి, ఈ రాజ్యాధికారంలో కానీ ఈ వ్యవస్థలో ప్రతి విషయంలో బీసీలం మేము వాటాదారులం, హక్కుదారులం, కాబట్టి మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేసే ఏ చర్యకైనా మా నుండి ప్రతిఘటన ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తాం. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్లానింగ్తో తమకు లాభం లేదని, వాళ్ల భూములు ఉండే ప్రాంతానికి ప్లాన్ మారుస్తున్నారని ఆరోపించారు. అందుకే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో భారీగా మార్పులు చేపట్టారని వివరించారు. నిరుపేదల భూములను కాంగ్రెస్ నేతలు అక్రమంగా చెరబడుతున్నారని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఏదైతే ఆల్రెడీ ఫైనల్ అయిందో దానివల్ల మాకే లాభం జరగట్లేదు, మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకొని పోదామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఇచ్చుకున్నారు, ఇప్పుడు మళ్ళా చేంజ్ అలైన్మెంట్ అని చెప్పినారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని పెడుతున్నాం. ఆ ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాము అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ ఫోర్త్ సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు, ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు ఫోర్త్ సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం, ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది ఫోర్ సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే, ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి, కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి, మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి, ఇక ఈ కుందారం భూముల్ని వాళ్ళు వీళ్ళు ఆక్రమించేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వచ్చి మీ పేరు లేదు కదా అని చెప్పి వాళ్ళని భయపెట్టి తుట్టికో ఎంతకో ఎంతకు అక్కడ 40-50 లక్షలు ఉంటే 3-4 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఇగో ఇట్లా రాపించుకుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పంద పత్రము తేదీ 12/1/2024. అసలు కబ్జా రద్దు ఒప్పంద పత్రం అనేది ఇప్పటి దాకా నేను కూడా చూడలే. నేను 30 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్న బిల్డర్ని, ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇప్పటిదాకా చూడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి వచ్చిన వారి కంటే రాణోళ్లే హ్యాపీగా ఉన్నారట. అదేంటి అనుకుంటున్నారా? రేవంత్ పాలన పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది అంటున్నారు ఆ పార్టీ నేతలే. కార్పొరేషన్ చైర్మన్లకు నియామకమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీతాలకే దిక్కులేదట. వారంతా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి హామీ దొరకడం లేదట. పదవి దక్కిన సంతోషం లేదంటూ వాపోతున్నారట సదరు నేతలు. కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న పార్టీ కోసం పనిచేసి పవర్లోకి రావడానికి కృషి చేసిన నేతలు చాలా మంది పదవులు ఆశించారు. అయితే మొదటి విడతలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించింది. పార్లమెంటు ఎన్నికల కోడ్కు ముందే 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే కోడ్ రావడంతో వారి నియామక ప్రక్రియ ఆపివేసింది ప్రభుత్వం. ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు వేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావించే వారికి అంతర్గతంగా సమాచారం ఇచ్చి అధికారికంగా జీవో విడుదల చేయలేదు. అయితే పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసినా జీవో రాకపోవడంతో తమకు ఎన్నికల ముందు ప్రకటించిన పోస్టు దక్కుతుందా లేదా అన్న టెన్షన్ ఉత్కంఠ నేతల్లో నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికలకు ముందు ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారు. అందరూ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మొదలైంది అసలు సమస్య. కార్పొరేషన్ పదవి దక్కిన సంతోషం అందరికీ లేదట. రేవంత్ ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా ఒకరిద్దరు కార్పొరేషన్ చైర్మన్లు మినహా మిగిలిన వారెవరికి వారి కార్పొరేషన్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్స్ పక్కన పెడితే జీతాలకే దిక్కులేదట. చైర్మన్ పదవి దక్కి 3 నెలలు గడుస్తున్నా కనీసం జీతభత్యాలు, విధి విధానాలపై స్పష్టత లేకపోవడంపై వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారి నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదట. సీఎం రేవంత్ ని కలిసేందుకు ట్రై చేసినా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోస్టు కోసం ట్రై చేస్తున్న నేతలకి మీరే బెటర్, మాకు పదవిచ్చింది అన్న సుఖం లేదని చెప్పుకుంటున్నారట. ప్రస్తుతం గాంధీభవన్లో ఇదే హాట్ టాపిక్ అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం, ఉద్యోగస్తులకి టైంకి జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారట. తమకే దిక్కులేదని అంతర్గతంగా వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటున్నారట. సీఎం రేవంత్ పైకి చెప్పేదొకటి, లోపల చేస్తున్నది ఒకటంటూ హస్తం పార్టీ వర్గాలే మండిపడుతున్నాయట. మున్ముందైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పోస్టు దక్కిన నేతల సమస్యలపై దృష్టి సారిస్తారో లేక పోస్టు ఇచ్చామని చేతులు దులుపుకుంటారో, ప్రభుత్వం స్పందించి తమ బాగోగులు పట్టించుకోకపోతే చైర్మన్ల పరిస్థితి ఏంటో చూడాలి. తెలంగాణలో హెరిటేజ్ జాతరతో విజయ అడేరి కథ ముగిసినట్టేనా? చంద్రబాబు సంస్థ హెరిటేజ్ హైదరాబాద్లో పెట్టబోతున్న 200 కోట్ల భారీ పెట్టుబడి ఇది సంకేతాలనిస్తోంది. గత 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లించక ఇప్పటికే విజయ డైరీ నష్టాల్లోకి వెళ్ళింది. కేసీఆర్ హయాంలో ఏర్పాటని ఈ మెగా డైరీ పైన ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది? ఇతర డైరీలకు రైతులు మళ్లాలనే బిల్లుల జాప్యం జరుగుతోందా? ఏదేమైనా ఉద్దేశపూర్వకంగానే పాడిగేదను ప్రభుత్వం బలిపెడుతుందన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ డైరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపింది. 200 కోట్లకు పైగా పెట్టుబడితో శామీర్పేటలో డైరీతో పాటు ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే విజయ డైరీ చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సహకారంపై ఆధారపడే విజయ డైరీ హెరిటేజ్ వంటి రాజకీయ పలుకుబడి గల సంస్థతో పోటీ పడడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రైవేటు డైరీల నుంచి పోటీని తట్టుకోలేక చతికిల పడిన విజయ డైరీకి హెరిటేజ్ పెట్టుబడులు శరాఘాతంగా మారడం ఖాయమన్న అభిప్రాయం వెల్లడవుతుంది.
రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధం దృష్ట్యా దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా తెలంగాణలో చంద్రబాబు హెరిటేజ్ సంస్థను విస్తరించాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. హెరిటేజ్ సంస్థకు లాభాలను చేకూర్చేందుకే విజయ డైరీని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విజయ డైరీకి చెందిన పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకోకపోవడం, స్వయంగా ఈ శాఖకు సీఎం రేవంత్ మంత్రి అయినా ఆ శాఖపై ఇప్పటి వరకు సమీక్ష చేయకపోవడం, కనీసం సంస్థ బాగోగుల గురించి ఆరా తీయకపోవడం వంటి ఘటనలు అనేక ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో విజయ డైరీకి పాలు పోసే పాడి రైతులకు ప్రతి 15 రోజులకొకసారి సరిగ్గా బిల్లులు వారి ఖాతాలో పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులు దిక్కే లేవు. 140 కోట్ల పాల బిల్లులను బకాయిలు పెట్టింది. రైతులు ఎంత ముత్తుకుంటున్నా ప్రభుత్వంలో గానీ విజయ డైరీ అధికారుల్లో గానీ చరణం లేకపోవడం గమనార్హం. విజయ డైరీ తయారు చేసే పాల ఉత్పత్తుల విక్రయం కూడా భారీగా తగ్గిపోతున్నట్లు తెలిసింది. లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడంతో విజయ డైరీ మళ్లీ నష్టాల బాట పట్టినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రశ్నించిన రైతులపై అధికారులు తిట్టదండకం అందుకుంటున్నారు. బిల్లులు వచ్చేటప్పుడు వస్తాయి, ఇష్టముంటే పాలు పోయండి, లేకుంటే లేదని విజయ డైరీ అధికారులు రైతులకు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇదంతా భారీ కుట్ర అంటున్నారు రైతులు. నెలలపాటు పాల బిల్లులు రాకపోతే రైతులే విసిగి వేశారి, వాళ్ళంతట వాళ్లే ప్రైవేటు డైరీలకు మళ్లుతారని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఆ తర్వాత మెల్లగా హెరిటేజ్ డైరీ తెలంగాణ రైతులను తన వైపు లాగేసుకునే ప్రణాళికలు రచిస్తుందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం బలోపేతం కానుంది. ఏపీ తెలంగాణలో ఒకే తీరు ధరలు ఉండేలా కసరత్తు జరుగుతోందని సమాచారం. పెరిగిన ధరల్లో ప్రధాన వాటా మద్యం కంపెనీలకే దక్కేలా పక్క రాష్ట్రం పాలసీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అస్మదీలకే మద్యం సరఫరాల కాంట్రాక్టులు ఇస్తున్నారన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అస్మదీయ డిస్టిలరీలు, బ్రూవరీలు సప్లై కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి చట్టానికి వైరుపక్షానికి దొరకకుండా ఖజానాను కొల్లగొట్టే మార్గాల అన్వేషణ వరకు అన్ని నిర్ణయాలు కూడబలుక్కునే జరుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా మద్యం ధరలను పెంచేసి ఆ పెంచిన మొత్తంలో సింహభాగం మద్యం కంపెనీలకే దక్కేలా విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విధానానికి తుది రూపునిస్తున్నారు. అది పూర్తవగానే దానికి తగ్గట్టుగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. మరో పక్షం రోజుల్లో ప్రతి క్వార్టర్ లిక్కర్ ధరను కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 160 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. డిస్టిలరీలు, బ్రూవరీలు లిక్కర్ సరఫరా కంపెనీలకు తమకు చెల్లించే బేసిక్ ధరలను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో 2 ఏళ్లకొకసారి మద్యం ధరలను పెంచుతుండగా తెలంగాణలో గత కొన్నేళ్లుగా పెంచలేదనేది మద్యం కంపెనీల వాదన. మద్యం కంపెనీలకు కోరిన ధర చెల్లించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కాగు తప్పు పడుతుంది, న్యాయస్థానాల్లో కేసులు పడతాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడానికి మొగ్గు చూపుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మద్యం కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి పొరుగు రాష్ట్రం నుంచి వ్యవహారం నడిపిస్తున్నట్లు నమ్మకమైన సమాచారం అందింది. అక్కడి అగ్రనేత కనుసన్నల్లోనే తెలంగాణ బ్రోవరేజెస్ కార్పొరేషన్ లో వ్యవహారాలు సాగుతున్నట్టు తెలిసింది. తెలంగాణలో మద్యం ధరలను నిర్ణయించడానికి టీజీబీసీఎల్ ఏర్పాటు చేసిన కమిటీలో అనూహ్యంగా పొరుగు రాష్ట్రం అగ్రనేతకు అనుంగుడిగా ముద్ర ఉన్న రిటైర్డ్ బ్యూరోక్రాట్ను సభ్యునిగా చేర్చారు.
తెలంగాణ ప్రభుత్వం అతనికి కీలక హోదాలో నామినేట్ చేసింది. తాజాగా ఆయనకే మద్యం ధరలను నిర్ణయించే బాధ్యతలు అప్పగించారు. జులై 18న సమావేశమైన ఈ కమిటీ మద్యం కంపెనీలు తమ డిమాండ్ ధరలను కోట్ చేస్తూ సీల్డ్ కవర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో 91 కంపెనీలు మద్యం సప్లై చేయడానికి ముందుకు వచ్చాయి. మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయి. ఇందులో 755 బ్రాండ్లు పాతవే కాగా మరో 277 కొత్త బ్రాండ్లకు టెండర్లు పడ్డాయి. కొత్త వాటిలో సోమ్ డిస్టిలరీతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్రకు చెందిన డిస్టిలరీలు, 20 వరకు హైదరాబాద్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్న లోకల్ కంపెనీలున్నాయి. వివాదాస్పద సోమ్ డిస్టిలరీకి తొలుత అనుమతినిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ప్రతికూల విమర్శలతో వెనక్కి తగ్గి అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎంత తగ్గించినా అది చీప్ లిక్కర్కే వర్తిస్తుంది. అక్కడి ధరలకు సమీపంగా ఉండేటట్లు తెలంగాణలో మద్యం ధరలను సవరించనున్నట్టు తెలిసింది. ఆ మేరకు పెంచే ధరల్లో సింహభాగం మద్యం కంపెనీలకే చెల్లించే విధంగా కసరత్తు జరుగుతోంది. రెండు పక్కపక్క రాష్ట్రాల మధ్య ధరలు, డిస్టిలరీలకు చెల్లింపులు, సుంకాలు ఒకే తరహాలో ఉంటే న్యాయపరమైన ఇబ్బందులుండవు. కాగు కూడా పొరుగు రాష్ట్రాల ఎంఆర్పి బేసిక్ ధరలను సరిపోల్చి నివేదికలను రూపొందిస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో పొరుగు రాష్ట్రం నూతన పాలసీ వెలువడే అవకాశం ఉంది. ఆ తరువాతనే తెలంగాణ ధరల నిర్ణయ కమిటీ 1 అక్టోబర్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మోసగారి కాంగ్రెస్పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత హామీలతో తెలంగాణ రైతులను ఆగం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే వాళ్ళే లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోయిందన్నారు. ఎన్నికల సమయంలో గ్యారంటీలు, రుణమాఫీ అంటూ వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. बर्बाद किया, हमें उन्हें फिर मौका नहीं देना है, क्योंकि कांग्रेस का एक ही मतलब है, झूठ, धोखा और बेईमानी. इन्होंने तेलंगाना में चुनाव के समय किसानों से लोन माफी जैसे बड़े बड़े वादे किए, लेकिन जब इनकी सरकार बनी तो किसान लोन माफी के लिए भटक रहे हैं, कोई उनकी सुनने वाला नहीं है. आज जो कांग्रेस हम देख रहे हैं, ये वो कांग्रेस नहीं है जिससे कभी महात्मा गांधी जी जैसे महापुरुष जुड़े थे. आज की कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी है. आज की कांग्रेस में नफरत का भूत दाखिल हो गया है. आप देखिए, आज कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, భారతీయ సంస్కృతి ఓర్ ఆస్థాక అపమాన్ కర్నా, ఇ వో కాంగ్రెస్ హై జిసే టుకడే టుకడే గ్యాంగ్ ఆర్ అర్బన్ నక్సల్ కే లోగ్ చలా రహే హై. దేశ్ కీ సబ్సే బేఈమాన్ ఆర్ సబ్సే భ్రష్ట కోయి పార్టీ హై తో వో పార్టీ కాంగ్రెస్ పార్టీ హై. దేశ్ కా సబ్సే భ్రష్ట పరివార్ కోయి హై కాంగ్రెస్ కా షాహీ పరివార్ హై. పుష్ప సినిమా చూశారు కదా. గంధపు చెక్కలను ఎంత తెలివిగా స్మగ్లింగ్ చేస్తారో. ట్యాంకర్లో పైన సగం పాలు, కింద సగం గంధపు చెక్కలు పెట్టి చెక్పోస్ట్ దాటించేస్తారు. పుష్ప మూవీ ఇచ్చిన ఇన్స్పిరేషనో ఏమో గానీ
గంజాయి ముఠా కూడా సేమ్ టు సేమ్ అదే స్టైల్లో స్మగ్లింగ్కు పాల్పడింది. ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేసి అందులో గంజాయి దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. పోలీసులు ఊరుకుంటారా, వల పన్ని పట్టుకున్నారు. హనుమకొండలో పెద్ద మొత్తంలో గంజాయిని సీజ్ చేశారు. ఒడిషా నుంచి వరంగల్ మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 85 లక్షల విలువ చేసే 338 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిషా కేంద్రంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు స్మగ్లర్లు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కన్ను కప్పేందుకు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మారుస్తున్నారు స్మగ్లర్లు. అయితే తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు, హసన్పర్తి పోలీసులు స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేశారు. ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో 96 ప్యాకెట్లలో గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కాగా నిందితుడికి గంజాయి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ అధికారులతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. గంజాయి స్మగ్లర్లకు సంబంధించిన వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సిపి ప్రజలను కోరారు. గంజాయి పెడలర్ గ్రూప్ కి పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు ఒరిస్సా నుంచి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకువెళ్ళే వాళ్ళు. మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది. ఇది పెద్ద క్యాచ్ ఉంది. 338 కేజీ వర్త్ అరౌండ్ 84 లాక్స్ వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.